క్రీస్తు సంఘము నెహ్రూ నగర్ విజయవాడ వారు సమర్పించు సత్యదేవుని స్వరం వాయిస్ ఆఫ్ ట్రూ గాడ్. సత్యదేవుని స్వరం వాయిస్ ఆఫ్ ట్రూ గాడ్. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటియే నిత్య జీవము. యోహాను సువార్త 17:3. రాజుల మొదటి గ్రంథము 12 మనం చదివినప్పుడు సారాంశం ఏంటంటే ఇస్రాయేల్ ప్రజలు రెండు గ్రూపులుగా చీలిపోయారు. దావీదు మరణం తర్వాత సొలొమోను భయంకరమైన వెట్టి సేకరణ ప్రజలని పెట్టాడు. దాని ఫలితంగా ప్రజల్లో తిరుగుబాటు ఏర్పడింది. వారిలో ఒకడు యరొబాము తిరుగుబాటు చేశాడు. అయితే సొలొమోనుకు విషయం తెలిసిన తర్వాత సొలొమోను యరొబామును చంపడానికి ప్రయత్నించినప్పుడు అతడు వేరే ప్రాంతానికి పారిపోతాడు. తర్వాత సొలొమోను మరణం తర్వాత తన కుమారుడైనటువంటి రెహబాముకి పట్టాభిషేకం జరుగుద్ది. రెహబాము రాజు అయిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళి, మీ నాయన మమ్మల్ని బహుగా బాధ పెట్టాడు, మా మీద బరువైన కాడి పెట్టాడు, నువ్వు దాన్ని కాస్త సులువు చేస్తే మేము సదాకాలం మీకు దాసులుగా ఉంటామని వారు చెప్పినప్పుడు, వారు చెప్పిన మాటని సొలొమోను లెక్క చేయలేదు. ఫలితంగా రెండు ముక్కలుగా రాజ్యం చీలిపోయి 10 ఇస్రాయల్ రాజ్యంగాను 2 యూదా రాజ్యంగా మిగిలిపోయాయి. ఈ 2 యరొబాం రాజు అయితే 10 రెహబాం రాజు అయితే 10 యరొబాము రాజయ్యాడు. ఈ 10 రాజు అయినటువంటి యరొబాము చేసినటువంటి ఒక కార్యం ఏంటంటే, రాజుల మొదటి గ్రంథం 12:26-30 మనం చదివినప్పుడు అక్కడ రాయబడినటువంటి సమాచారం ఏంటంటే, యెరూషలేముకి వెళ్ళి జనులు ఒకవేళ దేవుణ్ణి ఆరాధిస్తే, ఎందుకంటే యూదా ప్రాంతంలో యెరూషలేము దేవాలయం ఉంది, యూదా రాజ్య సంబంధమైన భూభాగంలో యెరూషలేము దేవాలయం ఉంది, కాబట్టి యెరూషలేము వెళ్ళి ఆరాధన చేసి వస్తున్నప్పుడు మరలా జనులు కలుసుకొని మరలా దావీదు సంతతి వారిది రాజ్యమై నన్ను చంపి ప్రజలు దావీదు సంతతి వారి పక్షాన చేరతారని ఒక కుట్రపూరితమైన ఆలోచన చేసినటువంటి యరొబాము ఏం చేశాడంటే, 2 చేయించి ఒకటి దానులోనూ ఒకటి బేతెల్లోనూ పెట్టి, ఇవే మిమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చిన మీ దేవుడు అని చెప్పడం జరిగింది. ఒకసారి 27 మనం చదివితే, యరొబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 చేయించి జనులను పిలిపించి, యెరూషలేమునకు పోవటం మీకు బహు కష్టము ఇస్రాయేల్ వారులారా, ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందును ఒకటి దానునందు ఉంచను. దాను వరకు ఈ రెంటిలో ఒక దానిని పూజించడం వలన రాజు చేసిన ఈ కార్యం పాపమునకు కారణమాయను అని అన్నాడు. ఇజ్రాయేల్ చరిత్రలో ఇలాంటి దృష్టాంతాలు అనేకమన్నీ ఉన్నాయి ప్రియులారా. ఒకసారి మనం ఆలోచన చేస్తే, మోషే కాలంలో దూడని యెహోవా అన్నారు, అలాగే ఇప్పుడు రాజైనటువంటి యరొబాము 2 చేసి ఇవే మీ దేవుడు, ఐగుప్తు నుండి మిమ్మల్ని తెప్పించిన మీ దేవుడు ఇవే అన్నాడు. కానీ నిర్గమాకాండం 20 మొదటి నుంచి చదివినప్పుడు, నేనే మీ దేవుడిని, ఐగుప్తు నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళు అందే కానీ ఏ రూపాన్ని చేసుకోకూడదు, వాటి సాగిల పడకూడదు, వాటికి మొక్కకూడదు, పూజించకూడదని 2 తెలియజేశాడు. 10 2 ఏంటో తెలుసా ప్రియులారా? మొదటిది, నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు అన్నాడు. 2 ఏంటంటే, ఏ రూపాన్ని చేసుకోకూడదు అన్నాడు. అసలు వాస్తవానికి వారిని తీసుకొచ్చింది దూడలు కాదు, సత్యదేవుడైన యెహోవా, సర్వశక్తిమంతుడైన యెహోవా వారిని ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చాడు. కానీ వీరు దూడని యెహోవాని నమ్మి దాన్ని పూజించి పాపం చేశారు. ఇది 10 2 విరోధమైనటువంటి పాపంగా మనం చూస్తున్నాం. అలాగే ప్రియులారా, అపొస్తలుల కార్యం 17 మనం చదివినప్పుడు, ఏథెన్స్ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అపొస్తలైన పౌలుకి కనిపించినటువంటి ఒక విచిత్రమైన వాతావరణాన్ని మనం ఇప్పుడు చదువుతాం. 23, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠం నాకు కనబడను, దాని మీద తెలియబడిన దేవునికి అని రాయబడినది, కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దాన్నే నేను మీకు ప్రచురపరుచున్నాను. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే, ఆకాశమునకు భూమికి ప్రభువైనందున హస్తకృతములైన ఆలయంలో నివసింపడు అని అన్నాడు. ప్రియులారా, 23-24 వచనాలు మనం జాగ్రత్త పరిశీలించినప్పుడు రాయబడినటువంటి సమాచారం ఏంటంటే, వారికి భక్తి ఉంది కానీ దేవుడెవరో తెలియని పరిస్థితి, అతి దేవతా భక్తి గలవారే ఉన్నారు, దేన్ని పడితే దాన్ని దేవుడు అనే పరిస్థితులు ఉన్నారు, దేవుడు అనబడే ప్రతిదానికి ఒక బలిపీఠం కట్టి వారి భక్తి కార్యక్రమాలు సమర్పిస్తున్నారు. పౌలు అక్కడికి వెళ్ళినప్పుడు తెలియబడిన దేవునికి అని కూడా ఒక బోర్డు చూశాడు. వారు ఎంత తెలివిగా చేశారంటే, అనేక దేవతలు దేవుళ్ళు అనబడే వాళ్ళకి బలిపీఠాలు కట్టి ఆరాధన చేశారు, అదే సమయంలో తెలియబడిన దేవునికి అని ఒక బలిపీఠం కట్టి ఆరాధన చేయటం జరిగింది. అయితే ఈ పరిస్థితిని చూసి పౌలు
మీరు తెలివికి దేని ఎందు భక్తి కలిగి ఉన్నారో దాన్నే నేను మీకు ప్రకటన చేస్తున్నాను. ఆయనే ఆకాశానికి భూమి ప్రభు అన్నాడు. మీరు అనుకున్నట్లుగా మనుషులు కట్టినటువంటి, చేతులతో కట్టినటువంటి కట్టడాల్లో నివసించేవాడు కాడు ఆయన. ఆయనే అందరికీ జీవాన్ని ఊపిన సమస్తం దయచేవాడు. తనకేదో కొదుగోయినట్టు మనుషుల చేతులతో సేవించబడేవాడు కాడు అని సత్యదేవుని గురించినటువంటి సమాచారాన్ని ఏథెన్స్లో ఉన్నటువంటి అన్ని జనులకి తెలియజేశాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేస్తే అటు ఇశ్రాయేలులో కానీ ఇటు అన్ని జనుల్లో కానీ దేవుని గురించిన జ్ఞానం లేదనేది చెప్పాలి. ఒకవేళ దేవుని గురించిన జ్ఞానం ఇజ్రాయెల్ ప్రజలకు ఉన్నట్లయితే దూడని దేవుడని నమ్మేవాళ్ళు కాదు, దూడే ఐగుప్తు నుండి వారిని తీసుకొచ్చిందని నమ్మేవాళ్ళు కాదు. ఎందుకంటే అది నిజం కాదు, అబద్ధం. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన తీసుకొచ్చాడు వాళ్ళని, దూడ కాదు వాళ్ళు తీసుకొచ్చింది. అలాగే ఏథెన్స్లో ఉన్న అన్ని జనులు కూడా అతి దేవతా భక్తి ఉంది, కానీ వాళ్ళకి వారు దేవుడు ఎవరో తెలియని పరిస్థితులు ఉన్నారు. తెలియబడిన దేవునికి అని రాయబడిందంటే అక్కడే వాళ్ళకి దేవుడు ఎవరో తెలియదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇస్రాయేల్లో దేవుడు ఎవరో తెలియనటువంటి పరిస్థితి, అన్ని జనులు కూడా దేవుడు ఎవరో తెలియనటువంటి పరిస్థితి. నేడు కూడా మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ చదివే చాలామంది ఇటు మాటలకి పూర్తి విరుద్ధంగా ఉంటున్నారు. మనం ఆలోచన చేస్తే బైబిల్ మొత్తంలో విగ్రహాలని చేసుకోకూడదు అనేది దేవుని యొక్క సందేశము. అటు పాత నిబంధనలో కానీ, లేదంటే మోషే ద్వారా ఇచ్చిన పదయాగ్యంలో కానీ, లేదంటే కృత నిబంధన అంతటిలో కానీ, ఎక్కడ చూసినా విగ్రహారాధన బైబిల్కి వ్యతిరేకము, విగ్రహారాధన దేవునికి వ్యతిరేకము. ఆనాడు ఇస్రాయేల్ ప్రజల్ని చెరక పంపడానికి, ఆనాడు ఇస్రాయేల్ ప్రజల్ని చుట్టూ ఉన్న అన్ని జనులకి అప్పగించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే బైబిల్ చదువుతున్నప్పుడు విగ్రహారాధన. వారు రాయి దగ్గరికి వెళ్ళి నీవే మా తండ్రివని, మొద్దు దగ్గరికి వెళ్ళి నీవే మా సృష్టికర్తవని చెప్పినప్పుడు దేవుని కోపం వచ్చింది. యిర్మీయా గ్రంథం 2:26-27 వచనాలు మనం చదివితే ఆ వచనాలు అక్కడ ఉన్నాయి. దేవుడు కాని దాన్ని దేవుడని, రాయి దగ్గరికి వెళ్ళి నీవేది మా దేవుడువని, మొద్దు దగ్గరికి వెళ్ళి నీవే మా సృష్టికర్తవని, ఎత్తైన కొండల మీదకి పచ్చని చెట్ల కిందకు పోయి అక్కడ భయంకరమైనటువంటి విగ్రహారాధనతో కూడినటువంటి పాపం చేశారని యిర్మీయా గ్రంథం ద్వారా మనం చదవచ్చు, అనేక ప్రవక్తల ద్వారా మనం విన్నటువంటి సందేశం గ్రంథంలో. కాబట్టి ప్రియులారా, ఒకసారి జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు పరిశుద్ధ గ్రంథం అంతటికి విగ్రహారాధన పూర్తి వ్యతిరేకమని గ్రహించాలి. అయితే ఆ విగ్రహారాధన నేడు క్రైస్తవులని చెప్పుకునే వారు కూడా చేస్తున్నారు. ఇది జగమెరిగినటువంటి సత్యం. నేడు కూడా యేసుప్రభు కానీ, మేరీమాత కానీ, సిలువులని ఇలాంటి బొమ్మలు పెట్టినప్పుడు ఇది కూడా ఒక రకమైన విగ్రహారాధనే. చాలామంది నా ఫ్రెండ్స్ నన్ను అడుగుతున్నారు, విగ్రహారాధన చేయొద్దని మాకు చెప్తున్నారు, విగ్రహంలో ఏమి లేదని మాకు చెప్తున్నారు, విగ్రహార్పితంలో ఏమి లేదు మాకు చెప్తున్నారు, విగ్రహంలో ఏమి లేదు, ఏ శక్తి లేదంటున్నారు. మరి మీరు కూడా విగ్రహాలు పెడుతున్నారు కదా, మీరు కూడా బొమ్మలు పెడుతున్నారు కదా, మీరు కూడా సిలువులు పెడుతున్నారు కదా, మీరు కూడా యేసుకో బొమ్మ పెడుతున్నారు కదా, మీరు కూడా మేరీమాతను బొమ్మలు పెడుతున్నారు కదా, మరి వీటి పరిస్థితి ఏంటని అడిగినప్పుడు నాకు సమాధానం ఏం చెప్పాలి అని ఆలోచన చేస్తే అవి తప్పనే చెప్పాలి. ఎందుకంటే బైబిల్లో అలాంటి వాటిని ప్రోత్సహించినట్టుగా బైబిల్ మొత్తంలో ఎక్కడ మనకి కనిపించదండి. కాబట్టి అటు ఇస్రాయేలీలో దేవునికి వచ్చిన జ్ఞానం లేదు, ఇటు అన్ని జనుల్లో దేవునికి వచ్చిన జ్ఞానం లేదు, ఆఖరికి నేడు క్రైస్తవులను చెప్పుకుంటున్నటువంటి వారిలో అనేక మందికి దేవునికి వచ్చిన జ్ఞానం లేదు. అందుకని దేవుడు కాని దాన్ని దేవుడనే భ్రమలో వాళ్ళు బ్రతికేస్తున్నారనే విషయాన్ని మనం గ్రహించాలి. తదుపరి ప్రియులారా, మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే దేవునికి వచ్చిన జ్ఞానం మనకి ఎందుకు అవసరము అనే విషయాన్ని ఆలోచన చేసినప్పుడు నిత్య జీవాన్ని పొందాలంటే ఒకరు దేవుని గురించిన జ్ఞానాన్ని కలిగి ఉండాలి అనే విషయాన్ని గ్రహించాలి. ప్రభువైన యేసు భూమి మీద ఉన్న దినాల్లో ప్రార్థనలు, యాచనలు, కన్నీళ్లను సమర్పించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన అంగీకరించబడినటువంటి ఆయన జీవితంలో అనేకసార్లు ప్రార్థన చేశాడు. అలాంటి ప్రార్థనలో ఒక సందర్భాన్ని ఇప్పుడు యోహాను సువార్త 17 మనం చదువుతాం. యోహాను సువార్త 17:3 మనం చదివినట్లయితే, ప్రియులారా, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటియే నిత్య జీవము అని అన్నాడు. అద్వితీయ సత్యదేవుని ఎరగాలి, యేసుప్రభుని ఎరగాలి, నిత్య జీవం పొందాలంటే ఒక మనుషుడు దేవుని గురించిన జ్ఞానం ఎంత అవసరమో, క్రీస్తుని గురించిన జ్ఞానం ఎంత అవసరమో ఎరిగి ఉండాలి. దేవుని గురించిన జ్ఞానం లేకపోయినా, క్రీస్తుని గురించిన జ్ఞానం లేకపోయినా ఒక మనుషుడికి నిత్య జీవం ఉండదు అన్నాడు. సత్యదేవుడైనటువంటి యెహోవాని, ఆయన పంపిన యేసుప్రభుని ఎరిగి ఉన్నవారు మాత్రమే నిత్య జీవాన్ని పొంది ఉంటారు, నిత్య జీవాన్ని పొందుతారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియులారు, ఒకసారి ఆలోచన చేయండి, బైబిల్లో అత్యంత ప్రాధాన్యమైనటువంటి పాఠాల్లో ఒక పాఠం ఏంటంటే నిత్య జీవము. చాలామంది ఆయన ప్రశ్నించారు. ప్రభువైన యేసు బోధనలో మనం చూసినప్పుడు మత్తయి, మార్కు, లూకా, యోహాను అనే సువార్త రచనలు మనం చదివినప్పుడు సువార్త రచనలో ఆయన ప్రశ్నించిన వారు ఉన్నారు. బోధకుడా, నిత్య జీవానికి వారసుడు అవటం నేనేం చేయాలి అని.
అంటే మనిషి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనదిగా యేసువారు కూడా దాన్ని గుర్తించారు. మంచి ప్రశ్న అది, ప్రతి ఒక్కరు కూడా వేసుకోవాల్సినటువంటి ప్రశ్న అది. నిత్య జీవానికి వారసుడు అవ్వాలనే తపన ఉండాలి మనిషికి, నిత్య జీవానికి వారసుడు అవ్వాలనే కోరిక ఉండాలి మనిషికి. నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే ఏం చేయాలో నేర్చుకోవాలి మనుషుడు. దాంట్లో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, అద్వితీయ సత్యదేవునికి వచ్చిన జ్ఞానం ఉండాలి, అద్వితీయ సత్యదేవుని ఎరగాలి, అద్వితీయ సత్యదేవుని ఎరగాలి, ఆయన పంపినటువంటి యేసుక్రీస్తుని కూడా ఎరగాలి. అలా ఎరిగిన వారు మాత్రమే నిత్య జీవాన్ని పొందుతారని యోహాను సువార్త 17:3 అంటుంది. కాబట్టి ప్రియులారా, నిత్య జీవం కొరకు సత్యదేవునికి వచ్చిన జ్ఞానం మనకి అవసరం అనే విషయాన్ని గ్రహించాలి. 5వ విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, సత్యదేవుని గురించి ఎందుకు మనం ఎరగాలి అనే విషయాన్ని 5వ విషయాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:34 దేవుని గురించిన జ్ఞానం లేకుంటే మనుషులు పాపం చేస్తారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:34 చదువుతున్నాను, జాగ్రత్త చూడండి. నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపం చేయకుడి, దేవుని గురించిన జ్ఞానం కొందరకు లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు, లేకపోవటం వల్ల నీతి ప్రవర్తన కలిగి మేల్కొనే పరిస్థితులు లేరు, పాపం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుని గురించి నీతి ప్రవర్తన గలవారే మేల్కొనాలన్నా, పాపం చేయకుండా ఉండాలన్నా దేవుని గురించిన జ్ఞానం మనిషికి అవసరమో. ఎవరికైతే దేవుని గురించిన జ్ఞానం లేదో వారు పాపులు, ఎవరైతే దేవుని గురించిన జ్ఞానం కలిగి ఉండలేదో వారు పాపం చేస్తారు, వారు ఖచ్చితంగా పాపంలో ఉండిపోయే ప్రమాదం ఉంది అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవునికి వచ్చిన జ్ఞానం మానవుడికి ఎంత అవసరమంటే, పాపం చేయకుండా ఉండాలంటే, నీతి ప్రవర్తన గలవాడై జీవించాలంటే ఖచ్చితంగా దేవునికి వచ్చినటువంటి జ్ఞానం మానవుడికి అవసరం అనే విషయాన్ని మనం గ్రహించాలి. 6వ విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, దేవునికి వచ్చిన జ్ఞానం లేకపోవటం వలన ఈ ప్రపంచంలో అనేక రకాలైనటువంటి విభజనలు, అనేక రకాలైనటువంటి వ్యత్యాసాలు, అనేక రకాలైనటువంటి వైషమ్యాలు, అనేక రకాలైనటువంటి మనుషుల మధ్య విభేదాలు తలెత్తుతూ ఉన్నాయి. ఇది జగమెరిగినటువంటి సత్యం. ఒకే తండ్రికి పుట్టిన పిల్లలు ఒకే మనసు కలిగి ఒకే ఆలోచన కలిగి జీవించినప్పుడు అది చూడటానికి ఎంతో ఆనందంగాను హర్షించదగినదిగాను ఈ సమాజం గుర్తిస్తుంది. ఒకే తండ్రికి పుట్టి వాళ్ళిద్దరూ తన్నుకుంటుంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఒక క్రమశిక్షణ లేదని, ఒకరి పట్ల ఒకరికి గౌరవం లేదని, మర్యాద లేదని, సాటి కుటుంబ సభ్యుడి పట్ల సద్భావన లేదని తేటగా మనుషులు గుర్తిస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యము 17 మనం చదివినట్లయితే, అపోస్తల కార్యం 17:28-28 చదువుతున్నాను, జాగ్రత్త చూడండి. మనం ఆయన ఎందు బ్రతుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులు కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వల్ల మలచబడిన బంగారునైను వెండినైను రాతినైనను దేవత్వం పోలినదని తలంచకూడదు అని అన్నాడు. ప్రియులారా, ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను ఆయన సృష్టించాడు అని 26 మనం ఇంతకుముందు చదివాం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండేటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు సృష్టించినని అపొస్తలుల కార్యం 17:26 చెప్తుంది. అలాగే 17:28 మనం ఆయన సంతానము, మనుషులందరూ కూడా దేవుని సంతానమై ఉన్నారు, మనుషులందరికీ ఒక్కడే దేవుడు ఉన్నాడు, మనుషులందరూ కూడా ఆయన సంతానమై ఉన్నారు, ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృజించాడు. బైబిల్ తెలియజెప్పే సత్యం ఏంటంటే, మొదట దేవుడు ఆదామును సృజించాడు, తర్వాత అవ్వను నిర్మించాడు, తర్వాత వారికి కయ్యను హేబెల్ అనే సంతానాన్నిచ్చాడు, తర్వాత వారికి కుమారులు కుమార్తెలు అనుగ్రహించాడని ఆదికాండం 2:5-5 వరకు మనం చదివితే ఆ దృష్టాంతాలన్నీ కూడా మనకు తేటగా కనిపిస్తాయి. ఆదికాండం 2:6-7 చదివినప్పుడు, దేవుడైన యెహోవా నేలను తడిపి తడిచిన నేల నుండి నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవమైనదిగా నరుడు జీవాత్మయను అన్నాడు. అలాగే మొదటి మానవుడైనటువంటి ఆదామును దేవుడు నిర్మించాడు. అలాగే ఆదికాండం 2:18-24 చదివితే, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు తలంచి ఆయన కొరకు సాటి అనే సహాయం ఒక స్త్రీని చేశాడు, ఆమె అవ్వ. అలాగే మొదటి జంటని దేవుడు నిర్మాణం చేసి
వారు దాంపత్య జీవితాన్ని ఫలించేటట్టుగా దీవించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి అని ఆదికాండం 1:28 వారిని దీవించాడు. అలాగూ ఆదికాండము 4 చదువుతున్నప్పుడు దేవుడు ఆదాము తన భార్యను అవ్వను కూడగా ఆమె గర్భవతి అయి యెహోవా దయ వలన ఒక కుమారుని సంపాదించినట్టుగా మనం చూస్తాం. తదుపరి ఆదాముకి కయ్యను పుట్టినట్టుగా మనం చూస్తాం. ఆ తదుపరి 5 చదివిన ఆదికాండంలో ఆదాము కుమారులను కుమార్తెలను కన్నట్టుగా మనం చూస్తాం. ఇలాగా ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను భూమి మీద సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే అనే సంగతి మనుషులకు అర్థం కాకపోతే మనుషుల మధ్య అనేకమైనటువంటి విభేదాలు ఏర్పడతాయి. ఈరోజు ప్రపంచాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవునికి వచ్చిన జ్ఞానం లేకపోతే మనుషుల మధ్య అనేక రకాలైన విభేదాలు ఏర్పడినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే ఒక్కడే దేవుడు అని నొక్కి బైబిల్ చెప్తున్నప్పటికీ ప్రపంచంలో అనేక మంది అనేక రకాలైనటువంటి వాటిని దేవుడిగా భావించి ఒకరి మీద ఒకరికి ప్రేమ కంటే ద్వేషం ఎక్కువగా పెంచుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రియమైన వర్లారా, ఒకసారి ఆలోచన చేయండి. నిజదేవుని గురించి తెలియకపోతే ఈ ప్రపంచానికే ప్రమాదం. అది నిజమైన దేవుడు ఎవరో నేర్చుకోకపోతే ఈ ప్రపంచం ఒక ప్రమాద పంచుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యుద్ధాలు కానీ పోరాటాలు కానీ లేదంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మారణ హోమాలు కానీ మనిషిని మనిషి చంపుకోవడం కానీ ఇవన్నీ జరుగుతున్న వాటికి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ అందులో ముఖ్యమైన కారణం దేవుడు. దేవుడనే అంశము మనుషుల మధ్య అనేక రకాలైనటువంటి సమస్యలు తెచ్చిపెడుతుంది. ఎందుకంటే నిజమునకు దేవుడు ఎవరో తెలిసి ఉంటే అందరికీ ఈ సమస్య లేదు. నిజమైన దేవుడు ఎవరో తెలియకపోవడం వలన దేవుడు కానిదాన్ని దేవుడని నమ్మిన వారికి నిజమైన దేవుడు నమ్మిన వారికి మధ్య ప్రారంభం నుంచి కూడా విభేదాలు ఏర్పడ్డాయి. ప్రారంభం నుంచి కూడా వివాదాలు ఏర్పడ్డాయి. మొదటి జంట అయినటువంటి ఆదాము అవ్వక పుట్టినటువంటి బిడ్డలు కయ్యను హేబెలు, వారిద్దరిలో ఒకరు దుష్టుని సంబంధిగా మారాడని యోహాను మొదటి పత్రిక 3:12 అంటుంది. కయ్యనేమో దుష్టుని సంబంధని, హేబెలేమో నీతిమంతుడని ఆ వచ్చిన మనకి తెలియజేస్తుంది. మీరు కయ్యను వంటి వారు ఎన్నురాదు, వాడు దుష్టుని సంబంధి, వాడు ఎందుకు తన తమ్ముడిని చంపాడు, వాడి క్రియలు చెడ్డవి, వాడి తమ్ముని క్రియలు నీతి గలవి అని అన్నాడు. కాబట్టి ఇద్దరిలో ఒక వ్యక్తి దేవుని సంబంధి, మరొక వ్యక్తి సాతాను సంబంధిగా మారిపోయాడు. ఈ సాతాను సంబంధిగా మారిపోయినటువంటి వ్యక్తులు దేవుడు కానిదాన్ని దేవుడని భ్రమలో జీవించే అవకాశాలు ఉన్నాయి. ప్రియులారా, ఒకసారి ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఇలా ఆలోచన చేయకపోతే, ఇలా నేర్చుకోపోతే ప్రపంచ ప్రజల మధ్య సమాధానం ఏర్పడే అవకాశం లేదు. ప్రపంచ ప్రజల మధ్య నెమ్మది ఏర్పడే అవకాశం లేదు. ప్రపంచ ప్రజల మధ్య ఈనాడు నెమ్మది ఏర్పడాలంటే, ఒక సమాధానకరమైన వాతావరణం ఏర్పడాలంటే, ప్రపంచ ప్రజలు మనిషిని మనిషిగా గౌరవించుకొని మనిషిని మనిషిగా ప్రేమించాలంటే ఖచ్చితంగా వారికి సత్యదేవుని గురించినటువంటి సమాచారం తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు మనము సత్యదేవుని గురించి నేర్చుకోవాలంటే, మనం ఒక సమాధానకరమైన స్థితిని అనుభవించడానికి, ప్రపంచ ప్రజల మధ్య ఒక సమాధానకరమైన వాతావరణం నెలకొల్పడానికి ఖచ్చితంగా సత్యదేవుని గురించిన సమాచారం మనకి అవసరం అనే విషయాన్ని గ్రహించాలి. ఈనాడు జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ చరిత్రలో కూడా, ఇజ్రాయెల్కి అన్యులకి మధ్య జరిగిన యుద్ధం కూడా ముఖ్యంగా దేవుని గురించినటువంటి సమస్యే. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక యుద్ధాలు కూడా దేవుని గురించినటువంటి సమస్యలే. బలవంతంగా వారు నమ్మిన దాని వైపు మనుషులు తిప్పాలనుకునే వారు కొందరైతే, స్వేచ్ఛాశక్తులుగా వారు ఇష్టపూర్వకంగా వారు నిజదేవుని యొద్దకు రావాలని చెప్పేవారు మరికొందరైతే, దేవుని యొద్దకి ఇష్టపూర్వకంగా రావాలని చెప్పేవారు కొందరైతే, దేవుని యొద్దకి బలవంతంగా తీసుకురావాలని ఆలోచన చేసేవారు కొందరు. వాస్తవానికి బలవంత మార్పిడిలనే ఒక ఆలోచన దేవుడు అంగీకరించేది కాదు. దేవుడు ఎవరిని కూడా బలవంతంగా తన యొద్దకు తీసుకోవాలని సంకల్పించట్లేదండి. ఆయన ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన కలగలేడు. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 3:20 మనం చదివితే, ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైతే నా స్వరం విని తలుపు తీస్తాడో వారితో కూడా నేను నాతో కూడా అతను కలిసి భోంచేస్తామన్నాడు. ఆ మాటను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియులారా, దేవుడు లేక యేసు ప్రభు వారు మనుషుల్ని బలవంతంగా వారి వైపు తిప్పుకోవాలనే ఆలోచన చేసిన వారు కాదు. దేవుడు ఎప్పుడు కూడా మనుషుల్ని తన వైపుకి బలవంతంగా తీసుకురావాలనే ఆలోచన చేయలా. ఎందుకంటే దేవుడు ఎలాగైతే స్వచిత్తం కలిగి ఉన్నాడో, దేవుడు ఎలాగైతే తనకు తానుగా ఆలోచన చేసేవాడో, దేవుడు ఎలాగైతే తనకు తానుగా స్వతంత్రుడై ఉన్నాడో, అలాగే మనిషిని కూడా స్వతంత్రుడిగా చేశాడు. అంటే మనిషి తనంతట తాను ఏమి చేయాలనుకున్నా కానీ తను ఏం చేయాలనుకుంటే దాన్ని చేయడానికి వదిలేశాడు.
బలవంతంగా ఆయన దగ్గరికి తీసుకొచ్చే కార్యక్రమం దేవుడు ఎప్పుడు కూడా చేపట్టలేదు. ఇజ్రాయెల్కి చట్టం ఇచ్చి మీ ఇష్టం అన్నాడు, నేను మీకు ఒక మంచిది చెప్పాను, మీరు చేయకూడనటువంటి చెడు ఏంటో కూడా చెప్తున్నాను, కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి. దేవుని వాక్యం మనం ఇలా చదువుతాం, ద్వితీయోపదేశ కాండము 30:19 ఇలాగన్నాయి. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములు నీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశములు అనగా మీరు నివసించినట్లు యెహోవాయే మీ ప్రాణమునకు దీర్ఘాయుషునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానం బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. దేవుడు తన ఇష్టాన్ని తెలియజేస్తాడండి. బలవంతంగా ఏ వ్యక్తిని కూడా తన వైపు తిప్పుకోవాలనే ఆలోచన చేయడు. ఇందులో ఈ వచనం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నేడు జీవమును మరణమును నీ ఎదుట పెట్టాను, ఆశీర్వాదాన్ని శాపాన్ని నీ ఎదుట ఉంచాను, ఏది కావాలో నువ్వు కోరుకో, జీవమా మరణమా, ఆశీర్వాదమా శాపమా, రెండిట్లో ఏది కావాలో నువ్వే కోరుకో అని అంటున్నాడు. నా ఇష్టమేంటి అంటే ఆయన చెప్తున్నాడు తన ఇష్టాన్ని. ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, మీరు జీవాన్ని కోరుకోండి, నా మాటలు విని నన్ను హత్తుకున్నట్లు జీవాన్ని కోరుకొనుడి అని చెప్తున్నాడు. మరి జీవాన్ని కోరుకుంటావా మరణాన్ని కోరుకుంటావా అనేది దేవుడు బలవంతంగా ఎవరిని కూడా జీవం మళ్లించే ప్రయత్నం చేయడని. ఆదాముని పండు తినకూడదు అన్నాడు. ఆదికాండ 2:17 మనం చదివినప్పుడు దేవుడైన యెహోవా ఆదాముతో చేసిన ఒక ఆజ్ఞ ఏంటంటే, తోట చెట్లలోని సమస్త ఫలాలని నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు, మంచి చెడ్డలు తెలివించే వృక్ష ఫలాన్ని నీవు తినకూడదు, నీవు వాటిని తిని తినమున నిశ్చయముగా సత్యదవని నరునికి ఆజ్ఞాపించును అన్నాడు. కాబట్టి ప్రియులారా, అక్కడ ఒక ఆజ్ఞను జారీ చేశాడు దేవుడు. 3:5-6 వచనాలు మనం చదివితే ఆదికాండంలో, ఆదాము తన భార్య మాట విని తినకూడదని దేవుడు ఆజ్ఞాపించిన వృక్ష ఫలాన్ని తిన్నాడు. అతను తిన్నాడని ఆదికాండం 3:17-18 వచనాలు అంటున్నాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీవు నీ భార్య మాట విని తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటూ గనక నీ నిమిత్తం నేల శపించబడింది అన్నాడు. పండు తినేటప్పుడు దేవుడు బలవంతంగా వెళ్ళి ఆదాము వెనక లాగలేదండి. ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పాడు అంతే. కాబట్టి ప్రియులారా, నేను మీతో చెప్పేది ఏంటంటే, దేవుని యొద్దకి బలవంతంగా తీసుకొచ్చే ప్రయత్నం చేయకండి. ఉన్న వాస్తవాలు ప్రజల మధ్య ప్రకటన చేయండి, సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు తెలియచేయండి. యేసుప్రభువారు కూడా దేవుని మార్గాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాడు. ఆయనకి అనుసరించే వ్యక్తులు ఎవరైనా క్రైస్తవులంటేనే క్రీస్తు యొక్క అనుచరులు, క్రైస్తవులనే ఎవరైనా సరే క్రీస్తు యొక్క అనుచరులు అయితే బలవంతంగా ఎవరిని దేవుని యొద్దకు తీసుకొచ్చే ప్రయత్నం చేయకండి. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా బలవంతంగా దేవుని యొద్దకు తీసుకురావాలి అనే ఒక ఆలోచనతో చాలామంది ఏం చేస్తున్నారంటే, మారణ హోమాలకి దిగజారిపోతున్నారు, మారణ హోమాలకి దిగుతున్నారు, మనుషుల మధ్య అనేకమైనటువంటి వైషమ్యాలకి భేదాలకి కారుకులవుతున్నారు. కాబట్టి ప్రియులారు, ఒకసారి జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలోచించేయండి. మనుషుల మధ్య ఒక సమాధానకరమైన యోచనలు రావాలి, దానికి దేవుని యొద్దకు రావాలి, దేవుని గురించిన జ్ఞానం ఎరగాలి, దేవుని గురించి నేర్చుకోవాలి. పరిశుద్ధ దేవుని గురించినటువంటి జ్ఞానం ఎవరికైతే లభిస్తుందో వారి మధ్య ఒక మంచి సమాధానకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అందువలన ప్రియులారు, ఒకసారి ఆలోచించండి, ఈనాడు ప్రపంచవ్యాప్తంగా మనుషుల మధ్య ఇంత భయంకరమైన వైషమ్యాలు ఏర్పడటానికి కారణాలు అనేక కారణాలు ఉండొచ్చు, కానీ అందులో ఒక కారణము దేవుడు అనే అంశం కూడా. దేవుడు అనే దాని మీద స్పష్టమైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల, గుడ్డిగా నమ్మే కార్యక్రమాలు కొన్ని ఉండటం వల్ల, దేవుడు కాని దాన్ని దేవుడు అని నమ్మటం వల్ల, దేవునికి వచ్చినటువంటి సరైన జ్ఞానం లేకపోవటం వల్ల, చాలామందికి దేవునికి వచ్చిన జ్ఞానం లేకపోవటం వల్లనే దేవుడు కాని దాన్ని దేవుడు అంటున్నారన్నా కానీ కోపం వచ్చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిజమైన దేవునికి వచ్చినటువంటి జ్ఞానం నేర్చుకోవటం ఎంత అవసరమో ఒకసారి ప్రేమతో ఆలోచించాలని మీకు తెలియజేస్తున్నాను. దేవుని అద్దకి బలవంతంగా తీసుకొచ్చే పని క్రైస్తవులు ఎవరు చేయకూడదు, ఎందుకంటే ఇష్టపూర్వకం రావాలి. ప్రభు అనేసి అన్నాడు, మీరు వెళ్ళండి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అందులో కూడా ఫ్రీడమ్ కనపడుతుందండి, అందులో కూడా స్వాతంత్రం కనపడుతుందండి. నమ్మటం నమ్మకపోవటం అనేది నీ ఇష్టం అన్నాడండి. నమ్మాలా వద్దా అనేది నీ స్వాతంత్రానికి ఇచ్చాడు, మనుషుల యొక్క స్వాతంత్రానికి వదిలేశాడు దేవుడు. బలవంతంగా ఎవరిని నమ్మించే పని దేవుడు చేయట్లా. కాబట్టి దేవుని పిల్లలు కూడా ఎవరు బలవంతంగా నమ్మించే పని చేయరు. ఒకవేళ ఎవరైనా క్రైస్తవులు బలవంత మార్పిడి చేస్తున్నారని వారి మీద అంటున్నారంటే, ఎక్కడైనా ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు మార్పు చెందాలి. వాస్తవానికి బైబిల్ ఎరిగిన ఏ వ్యక్తి కూడా దేవుని యొద్దకు మనుషులను బలవంతంగా తీసుకొచ్చే ప్రయత్నం చేయడు, ఎందుకంటే దేవుడు స్వతంత్రుడు, మనుషులు కూడా స్వతంత్రులుగా చేశాడు. ఇజ్రాయేల్ ప్రజల మధ్య అలాంటి స్వాతంత్రాన్ని వారికి తెలియజేశాడు. అలాగే నేడు కూడా బలవంతంగా ఎవరిని ఆయన యొద్దకు పిలిచే పనిలో ఆయన లేడు.
సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. దేవుడు పిలుస్తాడు, ఇష్టమైతే ఆయన దగ్గరికి వస్తాం, ఆయనతో సహవాసాన్ని చేస్తాం. ఇష్టం లేకపోతే ఆయన నుంచి వేరైపోతాం, మరొకరితో సహవాసం చేస్తాను. అయితే వేరే సంగతి. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా విషయాన్ని ఆలోచించండి. ఈనాడు మనం దేవునికి వచ్చినటువంటి జ్ఞానం నేర్చుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఖచ్చితంగా ఒక విషయాన్ని గ్రహించాలి. అదేంటంటే, దేవునికి వచ్చిన జ్ఞానం లేకపోవటం వల్ల ప్రపంచ ప్రజల్లో దేవుని పేరట మారణ హోమాలు జరుగుతున్నాయి. అందువల్ల మనం దేవునికి వచ్చిన జ్ఞానం నేర్చుకోవాలి. మనిషికి మనిషి మధ్య సత్సంబంధాలు లేకుండా పోతున్నాయి. మనిషిని మనిషి గౌరవించుకునే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. ఈనాడు ఒక కాకి చచ్చిపోతే 10 కాకులు అక్కడికి వచ్చి సానుభూతిని ప్రకటిస్తున్నాయి. కానీ ఈరోజు మనిషిని మనిషే చంపుకునే పరిస్థితుల్లో ఉన్నాయి. మనిషి మృగాల్లాగా తయారయ్యే పరిస్థితులు ఉన్నారు. మనుషులను చంపి దేవునికి సేవ చేస్తున్నాం అనుకునే ఒక భయంకరమైనటువంటి వాతావరణంలో మనుషులు బతుకుతున్నారు అని మనం గ్రంథంలో చదువుతాం. ఒకసారి యోహాను సువార్తలో ఈ విషయాన్ని మనం చూస్తాం. ఒకసారి దేవుని గ్రంథాన్ని చదువుదాం చూడండి. యోహాను సువార్త 16 అధ్యాయము మొదటి వచనం నుండి, మీరు అభ్యంతరపడకుండా వలన ఈ మాటలు మీతో చెబుతున్నాను, వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేదురు. మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాడని అనుకుని కాలం వచ్చున్నది అని అన్నాడు. ప్రిలారా, ఈ మాటను జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే, మనుషుల్ని చంపుతూ దేవునికి సేవ చేస్తున్నాం అనుకునే ఒక భ్రమ మనుషుల్లో ఉంది. అలాంటి ఒక పరిస్థితి రాబోతుంది, అలాంటి ఒక పరిస్థితి భవిష్యత్తులో రాబోతుందని ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:15 చదువుదాం. ప్రియులారా, నిర్మలమైన మనస్సాక్షి కలిగారే, మీలో ఉన్న నిరీక్షణ గుచ్చి మిమ్మల్ని హేతువడు ప్రతివానికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అని అన్నాడు. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషించబడదురో దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడదురు. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడు కంటే మేలు చేసి శ్రమపడితే మంచిది అన్నాడు. ఒక క్రైస్తవుడికి ఇచ్చినటువంటి అపోస్తలక బోధ కానీ, లేదా దేవుడు అపోస్తల ద్వారా చెప్పిన సందేశం కానీ, దేవుడు ఆత్మ ద్వారా అనుగ్రహించిన సందేశం కానీ, దేవుడు క్రీస్తు ద్వారా మాట్లాడిన సందేశం కానీ ఏం చెప్తుందంటే, మనము కీడు చేసి శ్రమల పాలవకూడదు. మేలు చేసి ఒకవేళ శ్రమలు వచ్చిన ఆనందంగా స్వీకరించండి. మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువడిగా ప్రతివానికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండు అన్నాడు. ప్రారంభ శతాబ్దంలో యెరూషలేములో ఉన్న సంఘం ఈ కార్యక్రమాన్ని చేసినట్టుగా మనం చూస్తాం. వారు శ్రమల పాలయ్యారు, భయంకరమైనటువంటి చిత్రహింసలకు గురయ్యారు. అపోస్తల కార్యము 7 అధ్యాయంలో స్తెఫను భక్తుడిని రాళ్లతో కొట్టి చంపారు ఆనాటి యూదా మత ప్రజలు. యెరూషలేములో ఉన్న సంఘానికి గొప్ప హింస కలుగుతుంది. స్తెఫను చంపారు, సంఘానికి గొప్ప హింస కలుగుతుంది. చదువుదాం అపోస్తల గారి 8 అధ్యాయం మొదటి నుండి. ఆ కాలం ముందు యెరూషలేములోని సంఘమున గొప్ప హింస కలిగినందున అపోస్తలు తప్ప అందరూ యూదయ సమరయ దేశమునందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్తెఫను సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించిరి. అయితే సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి సరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యం ప్రకటించుచు సంచారం చేసిరి అన్నాడు. ప్రియులారా, ఇవచ్చినాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, 8 అధ్యాయం మొదటి నుంచి 4 వచనాల్లో స్తెఫను చంపబడ్డాడు, సంఘానికి గొప్ప హింస కలుగుతుంది, అపోస్తులు అక్కడే ఉన్నారు, సంఘం శ్రమల్లో చెదిరిపోయారు, చెదిరిపోయి కూడా సువార్త వాక్యం ప్రకటించు సంచారం చేసిరి అని ఈ వచనాల్లో మనం చదువుతున్నాం. కాబట్టి ఈ వచనాల ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, శ్రమపడి సువార్త ప్రకటించమన్నాడు కానీ శ్రమ పెట్టుతూ దేవుని యొద్దకు మనుషులను తీసుకురమ్మనేది దేవుని యొక్క ఆలోచన కాదు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, సకల యుగంలో రాజయ్యండి, అక్షయులు అదృశ్యులైనటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మాకును మా ప్రభు యేసుక్రీస్తుకును తండ్రి అయిన దేవ, ఈ సమయంలో టీవీ ద్వారా నా తండ్రి మీ మాటలు తెలియచేయాలని ఆలోచించి స్థానిక సంఘం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మీ గ్రంథం నుంచి మిమ్మల్ని గూర్చినటువంటి సత్యము అనే దాంట్లో కొద్దిసేపు మీ మాటలు మీ పిల్లలతో మాట్లాడి ఉండగా, ఈ టీవీ ద్వారా ఎవరైతే మీ మాటలు వీక్షిస్తున్నారో వింటున్నారో అటు వారికి కావలసిన జ్ఞానాన్ని వివేకాన్ని దయచేయండి. వారి అవసరాలు అక్కర్లు మీరు ఎరుగున్నారు. మీ చిత్తానికి అనుకూలమైన ప్రతి విషయంలో మీరే తోడైండి. మీ సహాయం దయచేసి మా తండ్రి సత్యాన్ని గ్రహించి మీరు కోరుకున్న జీవితాన్ని భూమి మీద వారు ప్రారంభించినట్లు కృప చూపమని క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ మనవులు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.
క్యాపిటల్ బైబుల్ కాలేజ్ విజయవాడ గుంటూరు నందు అడ్మిషన్లు జరుగుచున్నవి. వివరములకు మా ఫోన్ నంబర్స్ 9441307921. క్యాపిటల్ బైబుల్ కాలేజ్ విజయవాడ గుంటూరు నందు అడ్మిషన్లు జరుగుచున్నవి. వివరములకు మా ఫోన్ నంబర్స్ 9441307921.